జై 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 పద్మక్క, జనం గుండె చప్పుడే నువ్వు మా పద్మక్క. మెతుకు సీమ జనులందరికీ పద్మక్క, నువ్వు ఆడబిడ్డవైనావు మా పద్మక్క. పేదలంటే ప్రాణమిచ్చే మా పద్మక్క, పేద ప్రజల కొరకు పాటు పడే పద్మక్క. మల్లె లాంటి మనసు నీది మా పద్మక్క, మా మంచి కోర గుణము నీది మా పద్మక్క. మెతుకు సీమ గెలుపు నీదే మా పద్మక్క. జై జై ఆహా జై 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 ఓ పద్మక్క, జనం గుండె చప్పుడే నువ్వు మా పద్మక్క. మెతుకు సీమ జనులందరికీ పద్మక్క, నువ్వు ఆడబిడ్డవైనావు మా పద్మక్క. చీకటైన పల్లెలకు మా పద్మక్క, నువ్వు వెలుతురల్లె వచ్చినావు మా పద్మక్క. దగా పడిన జనులకు మా పద్మక్క, నువ్వు ధైర్యం ఎంతో నింపినావు మా పద్మక్క. అడుగులు పిడుగల్లె మలిచి పద్మక్క, అభివృద్ధి బాటలేసినావు పద్మక్క. మా దరిద్రాన్ని పారదోల పద్మక్క, నువ్వు దేవతల్లె వచ్చినావు పద్మక్క. జనమే నీ బలమక్క, గుణమే నీ ధనమక్క పద్మక్క. జై 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 పద్మక్క, జనం గుండె చప్పుడే నువ్వు మా పద్మక్క. మెతుకు సీమ జనులందరినీ పద్మక్క, పరిపాలించే నేత నువ్వే మా పద్మక్క. అరరరరే గుండె గుండె నొకటి చేసి మా పద్మక్క, గులాబీ జెండ నెగుర వేసి మా పద్మక్క. చలో ఊరు వాడ తిరిగినావు మా పద్మక్క, సహజనం అదిని గెలిచినావు పద్మక్క. నవ యువకుల ఉత్సాహం పద్మక్క, అగో నడయాడే చైతన్యం నువ్వక్క. మెతుకు సీమ ప్రగతి పథం పద్మక్క, కదిలింది గులాబీ రథం పద్మక్క. ఎదురు లేదు నీకమ్మ, తిరుగులేదు నీకమ్మ పద్మమ్మ. జై 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 పద్మక్క, జనం గుండె చప్పుడే నువ్వు మా పద్మక్క. మా మెతుకు సీమ ప్రజల బతుకులో పద్మక్క, కోటి ఆశలు పండించినావు మా పద్మక్క. కేసీఆర్ అడుగు జాడ మా పద్మక్క, దేవేందర్ అన్న వెలుగు నీడ మా పద్మక్క. నియోజకవర్గానికి మా పద్మక్క, నికార్సైన నేత నువ్వు మా పద్మక్క. మెదకు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రగతి కలల పంట నీవే మా పద్మక్క. మా గుండెలు గెలిచినావు ఓ పద్మక్క, గులాబీ జెండ నేత నువ్వు మా పద్మక్క. నీ వెంటే మేమక్క, నీ గెలుపే మా దక్క సాగిపో. జై 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 పద్మక్క, జనం గుండె చప్పుడే నువ్వు మా పద్మక్క. మెతుకు సీమ జనులందరికీ నువ్వక్క, కోటి ఆశలు పండించిన నేతవు పద్మక్క. పేదలంటే ప్రాణమిచ్చే మా పద్మక్క, పేద ప్రజల కొరకు పాటుపడే మా పద్మక్క. మల్లె లాంటి మనసు నీది ఓ పద్మక్క, మా మంచి కోర గుణము నీది మా పద్మక్క. ఈసారి ఎన్నికల్లో గెలుపు నీదేనక్క పద్మక్క. జై 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 పద్మక్క, జనం గుండె చప్పుడే నువ్వు మా పద్మక్క. నీ వెంటే మేమంతా ఉంటామక్క, ఈసారి గెలుపు నీదేలే ఓ పద్మక్క.
కరెంట్ ఇద్దరు ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ అవుతుండే, మోటార్లు ఖరాబ్ అవుతుండే, అవి పట్టుకొని మెదక్ దాకా పోదుము, రిపేర్లు చేసుకొని వచ్చుడు, ఇదంతా కూడా నానా అవస్థ ఉండే. కరెంటు కష్టాలు తెలంగాణలో ప్రధానమైన సమస్య ఉండే. ఇప్పుడు ఆ 1000 రూపాయలను 2016 రూపాయలు చేసుకోబోతా ఉన్నాము. అదే విధంగా 65 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తుండ్రు. మరి 60 ఏళ్ళున్నాయి అక్క, మాకు శాతం అయితే లేదు, మరి మాకు పెన్షన్ వద్ద అని చాలా మంది అడిగినారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతే ఈసారి 57 ఏళ్ళు నిండితే చాలు, 58వ సంవత్సరం పడగానే వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళకు కూడా 2016 రూపాయలు పెన్షన్ చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈసారి చాలా మందికి, ఈసారి చాలా మంది 60 ఉన్నోళ్లకు, 61 ఉన్నోళ్లకు, 62 ఉన్నోళ్లకు కూడా హాస్పిటల్ ఫోన్ చేస్తే వాహనం వస్తుంది, ఎక్కించక పోస్తుంది, చెక్ చేయిస్తారు, మళ్ళీ దించిపోతారు, ఒక్క పైసా ఖర్చు లేదు. డెలివరీ అయిన తర్వాత కూడా కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన బిడ్డ ఉండాలి. ప్రైవేట్ దవాఖానలకు పోవద్దు, పైసలు ఖర్చు కావద్దు, పైసలు ఖర్చు అయితే అప్పుల కేసీఆర్ కిట్ కూడా ఇస్తా ఉన్నారు. ఇలాంటి మంచి పథకాల ద్వారా ముందుకు పోతా ఉన్నాం. గొల్లా కుర్మ యాదవ్లకు కూడా గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. గతంలో సొసైటీలు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవ్వరు ఏ ప్రభుత్వాలు సాయం చేయలే. రైతు బంధు పథకం, అసలు రైతులకు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు కాలడ్డం పెట్టిండు. 12 సంవత్సరాలు కట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును 3.5 సంవత్సరాలలోనే 250 కిలోమీటర్లకి తీసుకొచ్చుకుంటా ఉన్నాము. ఆడికెళ్ళి మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టి అన్నారం, సుందిల్లా, మిడ్మానేరు, సిద్దిపేట, గజ్వేల్ రిజర్వాయర్, రామాయణపేట కెనాల్కి వెళ్ళి, అంబాజీపేట చీరలకి వెళ్ళి, మన కొంటూరు చీరలు వేసుకోబోతా ఉన్నాం. సర్వేలు జరిగినాయి, కొంతమంది భూమి పోతుంది, భూమి పోయినప్పటికీ కూడా వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే ఆకాశంలో కట్టం మనము, కాంగ్రెస్ వాళ్ళు పోయి భూములు పోయిన వాళ్ళ దగ్గర ధర్నాలు చేసిండ్రు. కట్టద్దని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టద్దని కాలడ్డం పెట్టిండ్రు, కేసులు వేసిండ్రు, అయినా ఆగలేదు. కేసులన్నిటి కూడా కొట్టేయించుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెచ్చుకుంటున్నాం, కొంటూరు చీరలు వేసుకుంటాం. కొంటూరు చీరల 2400 ఎకరాలకు పంటలు వండుతాయి. 7 గ్రామాలకు పెట్టు కొంటూరు చెరువు, తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నింపుకుంటాం. ఇంకా వీళ్ళతోడు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆపిండ్రు, ఆపడమే కాదు చంద్రబాబు నాయుడు తోలు కచ్చుకుంటున్నారు. ఆయనకు అక్కడ